హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో ఎక్కడికి వెళ్తూ ఉన్నాం అనేసి అనుకుంటున్నారా? మామిడి చెట్టు దగ్గరకండి. ఇది పచ్చడికాయల చెట్టు అనమాట. మాకు మా ఇంటికి వెళ్ళి పక్కన వాళ్ళదనమాట. సో ఈ చెట్టుకాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చడి పెడితే. ఇంకపోతే కోసేవాళ్ళు ఎవరు లేరనమాట. వెళ్ళాము అలా చాలా చేపటి వరకు అయితే ఉన్నాం, నేను మా నాన్న ఇద్దరం వెళ్ళామన్నమాట. కానీ ఏంటంటే ఇక ఒకడే అబ్బాయి ఎక్కి వస్తున్నాడు. కోసేవాళ్ళు ఉంటే దొరికేటివి కాయలు, కానీ కోసేవాళ్ళు లేక ఇబ్బంది అయిపోయిందన్నమాట. నేను మా నాన్న ఇద్దరం వచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే మా పిన్ని వాళ్ళ చెట్టు వేసామన్నమాట. అవి అంత మంచిగా అనిపించలేదు నాకైతే. అంతకుముందు ఇయర్ అయితే ఈ చెట్టు వేసాము. ఎవ్రీ ఇయర్ ఇవే వేస్తాను అనమాట. లాస్ట్ ఇయరే కొంచెం మనీ అడ్జస్ట్ అవ్వక పిన్ని వాళ్ళ దగ్గర నుండి తెచ్చి వేసామన్నమాట. ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట. పీచు కాయలు అనమాట ఇవి. ఈ మామిడికాయలు ఇది ఎప్పటి నుండి ఉందో తెలియదు కానీ చెట్టు ఎవ్రీ ఇయర్ కాయలు విపరీతంగా అవుతాయి. మధ్య మధ్యలో మబ్బులు పట్టినప్పుడు పూతంతా రాలిపోతుంది అనమాట. నిన్న చాలామంది, నిన్న సండే కదా, నిన్న చాలామంది వచ్చి కోసుకొని వెళ్ళారంట మా నాన్న అంటా ఉన్నారు. సో ఇస్తారో ఇవ్వరో, కాయలు పలుసగా ఉన్నాయి, చాలామంది కోసుకొని వెళ్ళారు కదా అనేసి అన్నారు. అయితే సడన్గా మా నాన్న ఇంటానికి వచ్చేసరికి కోస్తూ ఉన్నారు, వచ్చి చెప్పారనమాట. ఇద్దరం కలిసి వెళ్ళి అడిగితే ఉన్నాయి కానీ కోసేవాళ్ళు ఎవరు లేరు అనేసి అన్నారు. సో చాలా ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నామన్నమాట, వెయిట్ చేసాము. వాళ్ళు ఇస్తామన్నారు, వేరే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చేసారనమాట. మాకేమో 100 కాయలు కావాలి, వేరే వాళ్ళేమో 20, 40, 30 అలా కావాలన్నారు. వాళ్ళకి ఇచ్చేసారనమాట, తక్కువ కదా అనేసి. మాకు ఎక్కువ కదా అన్నట్టు వాళ్ళకి కాయలు కోసే వాళ్ళు ఎవరు దొరకలేదన్నట్టు కొంచెం ఆగారు, అంటే ఇస్తామన్నారు బట్ ఆగారనమాట. సో చాలాసేపటి వరకు వెయిట్ చేసాము, చేసి ఇక లేరు, ఎవరైనా దొరికాక వద్దాంలే అన్నట్టు ఇక మా నాన్న ముందే ఇచ్చేశారు. మా బాబాయ్ ఇంటికాడ ఉన్నారన్నట్టు మా నాన్న ముందు వచ్చేసారనమాట. నేను కూడా చాలాసేపటి వరకు చూసి వచ్చానమాట. ఇవ్వండి ఈ అబ్బాయి ఒక్కడే పాపం, ఒక్కడే ఎక్కికి వస్తున్నాడు చిన్నోడే. అప్పటికి ఆ అబ్బాయిని బతిలాడినా మాకు కూడా కొయ్యరా ఒక 100 కాయలు అన్నట్టు. బట్ వాళ్ళు ఏంటంటే ఒక్కడే కదా కొయ్యలేకపోయాడు అనమాట. అంటే మా ఊరు పక్కన ఊరు వాళ్ళు కూడా వచ్చి ఈ కాయలు తీసుకొని వెళ్తారండి. బాగుంటాయి కాయలు, పచ్చడి వేస్తే తొందరగా అస్సలు పాడవదనమాట. టూ ఇయర్స్ అయినా ఉంటాయి ఈ చెట్టు కాయలు పచ్చడి పెడితే అంత బాగుంటుంది అన్నమాట. టేస్ట్ ఉంటాయి కాయలు కూడా. మెయిన్ ఏంటంటే కాయలు కోసే వాళ్ళు ఉండాలి, కింద పరదా పట్టే వాళ్ళు ఉండాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ కింద వేస్తే పగిలిపోతాయి కదా, పచ్చడికి పనికి రావు. ఇలాగ పట్టుకోవాలి, మా నాన్న పట్టుకున్నారు కదా ఇలా పట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం పట్టుకుంటారు, ఎంతసేపు నిలబడతారు పాపం. వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మా నాన్న వెళ్ళిపోయాక వాళ్ళని మళ్ళీ పిలిచాను, వాళ్ళ బండి దగ్గర, ఎడ్ల బండి దగ్గర ఆడుకుంటా ఉన్నా పిలిచారు. కానీ పాపం రాలేదు ఎండకి. అప్పటికే ఎండ విపరీతంగా కొడుతుందన్నమాట, ఇక రాలేదు. సర్లే రాలేదు కదా అన్నట్టు ఇక నేను కూడా చాలా చెప్పటి వరకు వెయిట్ అయితే చేశాను. అంటే ఈ చెట్టు గల్లోళ్ళు మాకు అత్తయ్య అవుతారు అనమాట. అత్తయ్య కూడా చెట్టు ఎక్కారు కానీ వేరే వాళ్ళు కోయించుకుంటున్నారు కదా అన్నట్టు ఇక సర్లే అన్నట్టు మేము ఇక ఏం మాట్లాడలేదు. సో ఉండి అయితే వచ్చేసానమాట. మళ్ళీ కోద్దాం, ఇంకా ఉన్నాయి కదా కాయలు పైన, మా తమ్ముడు వాళ్ళని ఎవరినైనా తీసుకొని వెళ్దాం కోయించడానికి అన్నట్టు అయితే వచ్చామన్నమాట. ఇక మన అనేక ఆయలు ఏరు పైన పెట్టు అందులో అనేసి అంటే మళ్ళీ అందులో వేసేస్తే మళ్ళీ అత్తయ్య అన్నారు అందులో వద్దు, మళ్ళీ కాయల మీద కాయలు పడి పగిలిపోతాయి, మళ్ళీ కింద పోసేయనంటే మళ్ళీ అందులో ఉన్న కాయలన్నీ కింద పోసేసారనమాట. చాలా పులుపు ఉంటాయండి, అమ్మ విపరీతమైన పులుపు ఉంటాయి. ఒక్క ముక్క తింటే చాలు పళ్ళన్నీ పుల్లగా అయిపోతాయి అన్నమాట, అంత పుల్లగా ఉంటాయి కాయలు అయితే. కానీ టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. చెప్పాలంటే టేస్ట్ బాగుంటాయి. మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాతకి వెళ్ళి చూశాను, నేను వెళ్ళి చూశాను కానీ కోస్తూనే ఉన్నారు. కానీ ఇద్దరు ముగ్గురు ఎక్కారు, కాకపోతే చాలామంది ఉన్నారనమాట. ఇక చాలామంది ఉన్నప్పుడు ఎందుకులే
కొంచెం వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతారు కదా, అప్పుడు వెళ్ళొచ్చలేను, మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చాను అన్నమాట. అలాగ దగ్గర దగ్గర ఒక 3-4 టైమ్స్ తిరిగాను ఎండలో. ఇగోండి పొద్దున పాలు తీసేటప్పుడు, అంటే పాలు తీసేటప్పుడు అంటే గేదెకి కుడితి పెట్టేటప్పుడు మా నాన్న చూశారనమాట, కాయ ఆకుల మధ్యన దాక్కొని ఉందన్నమాట చూడాలి అనేసి. ఇగండి రేపు ఎల్లుండికి అయితే పండిపోతుంది, అంటే పండిపోతుంది అంటే కొంచెం పచ్చిగా ఉందన్నమాట. రేపు ఎల్లుండి 2 డేస్లో అయితే మంచిగా అయిపోతుంది, కోయడానికి తినడానికి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇగండి పోతాక బాగుందన్నమాట. అసలు ఈ చెట్టుని మా దూడ మా గేదె 2-3 సార్లు విరిచేసిందండి, నీళ్ళు పెట్టడానికి వదులుతాంగా అప్పుడు విరిచేసిందనమాట. అంటే దాన్ని వాటిని వాటర్కి వదిలేసిన తర్వాతకి మనము, నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను కదా, తాగి తాగి ఏం చేస్తుంది అంటే నేను చూస్తున్నానా లేదా అని చూసి వెళ్ళి తలబెట్టి రుద్దుద్ది అనమాట. అలాగ 2 సార్లు విరిగిపోయింది, అలాగ చాలా చెట్లు విరిగిపోయాయి అన్నమాట. మొన్న ఎగ్ ఆయిల్ ఇచ్చాను కదా వాటర్లో కలిపి, దానివల్ల పూత విపరీతంగా అండి. ఇవ్వండి దానిమ్మ చెట్టు చూడండి, అసలు మామూలు పూత కాదండి. లాస్ట్ ఇయర్ కూడా అయింది, కాయలు కూడా అయ్యాయి. ఇక ఏంటంటే నేను ఇలా ప్రేయర్కి ఇలా వెళ్తాను కదా, ఎవరో ఒకళ్ళు ఇంటనికి వచ్చేసి కోసుకొని తినేస్తారనమాట. ఇంతవరకు దీని కాయలు టేస్ట్ చూసిందే లేదండి, ఇప్పుడన్నా ఎలా అయినా ఉంచుదామన్నట్టు అయితే చూస్తున్నాను అనమాట. చూసారా పూత ఎలా ఉందో. మొన్న ఒకసారి ఇచ్చాను, మళ్ళీ రేపు ఎల్లుండో ఒక మళ్ళీ ఒక ఏదో ఒక ఎరువు అనేది ఇవ్వాలన్నమాట మొక్కలకి. వాటర్ యాపిల్ కూడా, వాటర్ యాపిల్ బేర్ కూడా మంచి పూత వస్తుందండి, మీకు చూపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా బాగా అయ్యాయి అన్నమాట కాయలు. అయితే మా తమ్ముడు వాళ్ళు అయితే రోజు తినడమే కోసుకొని. ఇదిగోండి యాపిల్ బేర్ పూత, ఇది చిన్న మొక్కే పోతుంది, ఇంక 2 మొక్కలు ఉన్నాయండి పెద్ద మొక్కలు, అందులో కూడా పూత విపరీతంగా ఉందండి. అంటే అది మీకు ఇంకా చూపించలేదు లేక, కానీ మామూలుగా ఇది చిన్న మొక్క కదా, దీని వరకు అయితే చూపించానన్నమాట. కొన్ని కొన్ని మొక్కలు నాకు పేర్లు గుర్తుండవండి, ఇప్పుడు ఒక మొక్కను చూపిస్తాను. పూలు భలే ఉంటాయండి, అసలు భలే క్యూట్గా. ఇవ్వండి ఈ మొక్క ఏ మొక్క, ఎడారి మొక్కే, కానీ పేరైతే నాకు తెలియదు అన్నమాట. మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కమెంట్ చేయండి, నాకైతే తెలియదు. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి, బాయ్.